జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మందో 23 మందో చనిపోయారు వాళ్ళందరూ కూడా నాటు సారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు జంగారెడ్డిగూడెంలో పెద్ద కాన్వాయ్తో వెళ్లి విక్టరీ సింబల్ చూపిస్తూ అక్కడ శవాలకు వేసినటువంటి దండలు తీసి ఈనేసుకొని చంద్రబాబు నాయుడు పూర్తిగా సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల నలుగురు 420 గాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఎప్పుడో 10 రోజుల నుంచి వివిధ కారణాల వలన జంగారెడ్డిగూడెం అనేటువంటి మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడొక చోట అక్కడొక చోట వివిధ కారణాలతో సహజంగా అనారోగ్యంతోనో వయసు అయిపోయో చనిపోయినటువంటి మరణాలన్నిటి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ అంత్యక్రియలు అయిపోయినే దహన సంస్కారాలు అయిపోయినే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయారని కూడా నిర్ధారణ చేయడానికి కనీసం బూడిది కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు ఉన్నాయి మన దగ్గర చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు అమాయకులు అక్కడ ఉన్నటువంటి పేదలు మరణించిన వారిలో అత్యధిక మంది పేద కుటుంబాలు ఉన్నాయి వారికి ఏదో ఒక రకంగా మన దగ్గర అవినీతితో సంపాదించినటువంటి డబ్బుని తీసుకెళ్లి తలొక లక్ష ఇచ్చి ఏమ్మా నీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ లక్ష తీసుకో నేను ముఖ్యమంత్రి అవగానే 25 లక్షల రూపాయలు నీకు ఎక్స్గ్రేస్ ఇస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ సాధారణ మరణాలను కూడా మధ్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు కుటుంబ పెద్దని కోల్పోయి పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే ఒక రాజకీయ నాయకుడు నాపోటాడేవడన ఎల్లి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక 25 లక్షలు మీకు ఎక్స్గ్రేస్ ఇప్పిస్తాను లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతా మీకు 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తా మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు ఏం చెబుతారు అవును బాబు హెరిటేజ్ పాలు తాగే చచ్చిపోయాము మీరు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు సంతోషం మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పేపర్లకే నీకు సిగ్గు శరం ఉంటే 3వ తారీఖున చనిపోతే 3వ తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించాలి పోలీస్ కేసు పెట్టాలి ఈ వ్యక్తి పలానా చోట వెళ్ళి లిక్కర్ తాగి వచ్చాడు అనారోగ్యానికి గురయ్యాడు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు నువ్వు ఏమీ చేయలే 3వ తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు పోస్ట్ మార్టం కూడా చేయలేదు
శవాలను తగలబెట్టేసి బూడిదైపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వల్లనే మద్యం తాగి చనిపోయారు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ 420 బ్యాచ్ నందర్ని ఏసుకునే ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే మొఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడతా ఉమ్మొచ్చి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవడానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలు మీకు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకొని 420 న్యూస్లు వేసుకొని మీ అంతటికి మీరే వెళ్ళి డబ్బులు వెదజల్లి మేము ఎక్స్గ్రేషన్లు ఇస్తాం 5 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు నువ్వు 1000 జన్మలు ఎత్తిన నువ్వు 420 అని నువ్వు దొంగవని నువ్వు వెన్నుపోటుదారుడు అని నువ్వు పెద్ద వెదవ్వు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ డబ్బా మీడియాను కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు లేడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలో నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అదేలేండి మన బీబీ మంత్రి ఉన్నారు కదా బీబీ నాని అంటే కొడాలి నాని అంటే ప్రజలందరూ మర్చిపోయారు లేండి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్స్లో ఎప్పుడు చూసినా బూతులు బొచ్చు అనే పదం లేకుండా ఆయన ప్రెస్ మీట్స్ ఆగిపోవు కదా అందుకనే ఆయన అందరూ మరి బొచ్చులో నాని అంటున్నారు అయ్యా బొచ్చులో నాని అసలు ఆ రిపోర్ట్స్ రాకుండా వాటిని గురించి ఆ మరణాలు ఎలా వచ్చాయని స్టేట్మెంట్లు ఇవ్వకుండానే మీరు ఎలా అండి సహజ మరణాలు అని చెప్పని పీకలు చించుకొని మాట్లాడుతున్నారండి మీకు ఒక కుటుంబం లేదా మీకు మీకు మీ ఇంట్లో ఒక తండ్రులు లేరా ఈరోజు ఏ ఒక్క కళ్ళబొల్లి మాటలు పలికి ప్రజలని మీరు మభ్యపెట్టి ఈరోజు రోజా దీనికి ఆన్సర్బుల్ చెప్పాలి ఎందుకంటే నిన్న క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మరి అనిల్ కుమార్ గారు నేను జవాబుదారి అని చెప్పని ఆయన వచ్చారు కదా అఫ్కోర్స్ ఇన్నర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండనియండి అలానే షర్మిల గారు కూడా రావాలి ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందా అని చెప్పని కళ్ళబొల్లి మాటలు పలికి అన్న విజయంలో ఆమె కూడా ఒక పాలు తీసుకుని ఈరోజు జాబు లేకుండా మరి రోడ్ల మీద పడుతున్న యువతకి క్యాలెండర్ జాబ్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా మీరు రావాలి అలానే ఈరోజు రోజా మంత్రి పదవి కోసం భజన కార్యక్రమాలు బిగించేసి ప్రాసతో డైలాగులు రాసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా నువ్వు ప్రేమించి నీ అన్న అన్నవైతే అన్నదానివైతే నిజంగా ఆ రోజు మేము ఏం చేశామండి ఈరోజు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో అని చెప్పని ధైర్యంగా నీ అన్న శ్రేయోభిలాషం అయితే నువ్వు అడుగుతావు ఆ రోజు చంద్రబాబు గారి హయంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం సీసాలు పగలకొట్టి మద్యపానము పరిపూర్ణంగా నిషేధం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికించి ఓట్లు దండుకొని మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం రోజున అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పని ఈరోజు మద్యాన్ని ఎటువంటి చీప్ లిక్కర్ని మీరు రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాటి ధరలు అధికంగా పెంచేసి ఆహాహాహా ఏం బ్రెయిన్ అండి బాబోయ్ జనరల్గా దేవుడికి మించినది అసాధ్యమైనది ఏమీ లేదంటారు మన నవనాడులు బ్రహ్మకి ఆయన చేతిలో ఉన్నాయని అంటారు వాటన్నింటిని మించిపోయినటువంటి మీ అపరితమైన అజ్ఞానంతో ఈరోజు మద్యం రేట్లు పెంచుతేనట మద్యం తాగకుండా ఉంటారట విచిత్రమైనటువంటి ఆలోచనలతో మీరు మీ యొక్క మానసిక వ్యాధి అనేది ప్రజల మీద రుద్దుతూ ఈరోజు ఇన్ని మరణాలకి కారణమయ్యారే ఈ ప్రభుత్వం ఏమి వారికి సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నామండి ఈరోజు మనం చూసుకుంటే రోజా తన నగరి కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి నువ్వు నాటకాలు ఎటువంటి కళ్ళబొల్లి మాటలు చేస్తున్నా అసెంబ్లీలోకి వచ్చి జగన్ గారి భజన కార్యక్రమం తప్పించి వేరే భజన కార్యక్రమం నీకు లేకపోయినా
నువ్వు మనస్సాక్షి కలిగిన ఆడదానిగా ఈరోజు కనీసం వచ్చి ఆ జంగారెడ్డి గూడెంలో కుటుంబాలను పలకరించలేకపోవటాన్ని బట్టి మీరు మీ ప్రభుత్వం మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు సారా ఆ తయారీకి ఉపయోగించేటువంటి ఆ యొక్క బెల్లం విక్రయాలలో ఎక్సైజ్ అధికారులు మరి దాని మీద ఏమాత్రం నిఘా ఉంచలేకుండా యథారాజా తదా ప్రజలాగా వాళ్ళు కూడా మామూళ్ళకి అలవాటు పడిపోయి ఈరోజు చూసి చూడనట్టు వాళ్ళు వదిలేయటం వలని ఈ కల్తీసారా ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోయి పేద ప్రజల యొక్క బలహీనతలని మరి పాపం వాళ్ళు వదులుకోలేని తనాన్ని ఆశ్రాగా తీసుకొని వాళ్ళు ఈరోజు ప్రాణం పోయే స్థితికి కారకులయ్యారనేది ఈ ప్రభుత్వం అనేది వాస్తవం అండి. కాబట్టి ఆ రోజు మేము సారారహితం చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్రం మొత్తాన్ని సారామయంగా మార్చడం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితి అని చెప్పని మనం బాధపడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనేటువంటిది వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో సమ్మర్ రాబోతుంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరకని ప్రాంతాలైనా ఉంటాయేమో కానీ సారా దొరకని ప్రాంతం అనేది ఈ ప్రభుత్వంలో లేదు అనేది ఎంతో వాస్తవం. ఈరోజు మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం, ప్రకాశం జిల్లాలో కురిచేడు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో ఎంతోమంది ఈ యొక్క కల్తీ మధ్యం వల్ల ప్రాణాలు కోల్పోయారనేది పచ్చి నిజమండి. మరి కరోనా లాంటి టైంలో మరి ప్రజలు బయటికి వెళ్ళలేక ఎంతోమంది స్టార్స్ కూడా లిక్కరికి బలహీనతలైపోయి సోషల్ మీడియాలో మనందరం కూడా గమనించాం. మరి వాళ్ళందరూ ఆ మద్యానికి అలవాటు పడిపోయి పాపం స్పిరిట్ తాగి ఈయన పెంచిన రేట్లకి వాళ్ళ బలహీనతలని మరి వదిలిపెట్టుకోలేక అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్కి ఎప్పుడు నెగిటివ్ పనులు నెగిటివ్ ఆలోచనలేనే మీ మంత్రులు చూస్తే మీరు మగాడు మగాడు అని ప్రగద్భాలు పలుకుతున్నారే ఏమండి. కనీసం చంద్రబాబు గారు ఏర్పరిచిన ఆ ప్రజావేదికని ఈ యొక్క బలహీనత పడిపోయిన వారికి మద్యం మీద ఆ యొక్క మద్యపానం అలవాటుకి బలహీనులైన వారికి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టినా కూడా ప్రజల ధనం వ్యర్థపరచకుండా ఉండేది కదండి. పనిలో పని వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా బాసపట్టేసుకొని కూర్చుంటే ఈ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచన లేకుండా అటు పక్కన ఒక మర్డర్ కేసుల్లో మీ కుటుంబీకులని మీరు హింస పెట్టకుండా ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలని ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి రోడ్డు మీద తీసుకొచ్చేశారు కదండి. నిన్న మొన్నటి దాకా దొరకని మీ విజయసాయిరెడ్డి గారేమో ఈరోజు ట్వీట్ల మీద ట్వీట్లు, ఎస్ఎంల మీద ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు, నేను ఖాళీగా ఉన్నాను రండి బాబు రండి బాబు అని చెప్పని. ఆ నెగిటివ్ థాట్స్ మీలోంచి పోవటానికి అట్లీస్ట్ వాళ్ళతో పాటు మీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పటికైనా మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదా? ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు అమాయకపు ప్రజలు, అమాయకపు కూలీలు, పైగా మీరు చెప్పిన మాటలు మీ మొహం మీద మీరే ఊసుకోవాలి. మన బీబీ నాని చెప్తాడు కదా, ఏదో మేము ఊస్తేనంట సూర్యుడి మీద పడినట్టంట. అసలు మీ మొహం మీద మీరు ఊసుకోవటానికి కూడా మీకు అర్హత లేదనేది తెలుసుకోండి. ఏం చెప్తారండి, మద్యం రేట్లు పెరిగితేనంట అందరంట స్టార్ హోటల్స్కి వెళ్ళి లిక్కర్ తాగుతారంట. ఏమన్నా అసలు మీరు మాట్లాడే మాటలకి మీ పరిపాలనకి ఒక అర్థం పర్థం లేని పరిపాలనతో ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటిది పచ్చి నిజం వాస్తవం అండి.